చూస్తున్నాం. ఖమ్మం వేదికగా నిర్వహించిన జనగర్జన సభకు కాంగ్రెస్ సర్వం సిద్ధమైంది. సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సభ వేదికగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి చేరనున్నారు. సిఎల్పీ నేత మల్లుబట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ సభ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ లో నూతనోత్సవం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి కార్యకర్తలు ప్రజలను తరలించేలా ఆ పార్టీ నాయకులు ప్లాన్ చేశారు. సుమారు 40 ఎకరాల్లోని బహిరంగ సభ స్థలిలో వేదికను భారీ స్థాయిలో తీర్చిదిద్దారు. 50 అడుగుల ఎల్ఈడి తెరను వేదిక వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. వేదికకు రెండు వైపులా రెండు చొప్పున వారి ఎల్ఈడి తెరలతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల భారీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణం చుట్టూ పార్టీ ముఖ్య నేతల హోర్డింగ్లు, వారి ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేందర్ లైవ్ లో అందిస్తారు. నాగేందర్. ఎస్ నిచ్చ, ఖమ్మం పొంగులేటి ఎస్ఆర్ గార్డెన్స్ మైదానం వద్ద ఒక కోలాహల వాతావరణం కనిపిస్తూ ఉంది. తెలంగాణ జనగర్జన పేరుతో ఈరోజు భారీ బహిరంగ కాంగ్రెస్ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరికొద్దిసేపట్లో ఢిల్లీలో రాహుల్ గాంధీ బయలుదేరున్నారు. ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఖమ్మం సభా వేదిక వద్దకు నేరుగా చేరుకున్నారు. రాహుల్ గాంధీ సభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, పక్కనే ఉన్న నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నాయి. ఈ సభా వేదిక ద్వారా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే సందర్భంలో సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు కూడా ఈ సభ వేదికగా మారనుంది. అయితే ఈ సభ కోసం 500,000 మంది జన సమీకరణ కోసం కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేస్తుండగా, మరోవైపు అడుగడుగున ఎదురవుతున్న అడ్డంకులతోటి కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతా ఉంది. కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సభను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, సభకు 10 కిలోమీటర్ల రేడియస్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు తమ సభకు వచ్చేవారిని ఇబ్బందులు పెడుతున్నారని, అదే సందర్భంలో వాహనాలను కూడా తనిఖీల పేరుతోటి ఆర్టీఏ అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈరోజు లక్షలాది మందితో సభ నిర్వహించి తీరుతామని పొంగులేటి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అదే సందర్భంలో పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీస్ కమిషన్ కలిసేందుకు చేసిన ప్రయత్నాలను కూడా అధికారులు తోసిపుచ్చడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సభా వేదిక వద్ద మనతో పిడమర్తి రవి ఉన్నారు, ఉస్మాన్ ఉద్యమ నేత. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవి గారు, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? కొద్దిసేపటి క్రితం పొంగులేటి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, సభను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది? సహజంగా వాళ్ళ అధికారం గుంజుకుంటామన్న భయానికి ఇట్లా చేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో మీటింగ్ పెట్టుకునే అవకాశం అందరికీ ఉంది, కానీ ఈ జనాల ద్వారా రేపు తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు రాబోతుంది. జనాలు చూసినటువంటి ప్రజలు మారుతారన్న భయానికి ఇవాళ చాలా రకాలుగా ఇవాళ అడ్డంకులు సృష్టిస్తున్నారు. దానిలో భాగంగానే మరి ఈరోజు రావాల్సినటువంటి వాటర్ని సాయంత్రం 4 గంటలకు ఇవ్వడం, అదేవిధంగా పోస్టర్ వేసి ఒక వ్యక్తిని మూగజవాబుని హత్య చేస్తానని ప్రకటన చేయడం, అదేవిధంగా మరి ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడం, తర్వాత అదేవిధంగా ప్రైవేట్ వాహనాలు వస్తుంటే ఆర్సీలు గుంజుకుంటాం, 1,00,000 రూపాయలు ఫైన్ వేస్తామని భయపెట్టడం, జురుపాడు వద్ద ఉన్నటువంటి చెక్పోస్ట్లో వస్తున్నటువంటి ఆటోలు వస్తున్నటువంటి వాళ్ళని ఆపే ప్రయత్నం, ఇవన్నీ కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీటింగ్ని అయితే ఘన విజయం సక్సెస్ చేస్తారు ప్రజలు. అదేవిధంగా ఎక్కడ చెక్పోస్ట్ పెట్టినా చెక్పోస్ట్ని మొత్తం కూడా అవసరమైతే ధ్వంసం చేసి రావాలని మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నా, అందరు నాయకులందరూ కూడా చెక్పోస్ట్ల కాడ ధర్నా చేయాలని, రోడ్డు మీకు ఎక్కాలని కూడా పిలుపునిస్తా ఉన్నా. మీరు తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమ నేతగా ఉన్నారు, ఉద్యమాలు కూడా కీలకంగా పాల్గొన్నారు, నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్ నేతగా ఉన్నారు, 2 సార్లు సత్తుపల్లి నుంచి కూడా బీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేశారు. మీరు ఇప్పుడు సడన్గా బీఆర్ఎస్ వ్యతిరేక గళం ఎత్తుకోవడానికి కారణం ఏంటంటారు? మీరు అడగాల్సింది ఎట్లా కదండి, ముందు సండ్ర వెంకట వేరే అని టీఆర్ఎస్ పార్టీ ఎట్లా తీసుకుంటారో అడగాల. ముందు ఒక సమైక్యవాది తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నటువంటి వ్యక్తిని ప్రభుత్వంలో తీసుకొని ఉద్యమకారుడైన నన్ను పక్క పెట్టడాన్ని ఈ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. నా పక్కన అటువంటి ద్రోహి, తెలంగాణ ద్రోహి నా పక్కన ఎట్లా కూర్చుంటాడు?
నీ పక్కన అంటే నువ్వు పొలిటికల్ నువ్వు పొలిటికల్ బ్రోకర్ కాబట్టి నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు. నేను తెలంగాణ ఉద్యమకారు, నికార్ సేన్ తెలంగాణ ఉద్యమకారుని కాబట్టి నేను ఆయన పక్కన కూర్చున్నాను, సిద్ధంగా లేను. అందుకోసమనే కేసీఆర్ నుంచి నీ పక్కకు వచ్చిన. ఇవాళ నా పేరు చెప్పి ఇవాళ నువ్వు పిడమడితే టికెట్ ఇచ్చినావు అని చెప్పి అంటా ఉన్నారు కదా. మరి ఓడిపోయిన ఎమ్మెల్సీ కవితకు ఎట్లా చైర్మన్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చినారు, వాళ్ళ బంధువు అయినట్టు వినోద్ కుమార్కి ఎట్లా చైర్మన్ ఇచ్చినారు, అదేవిధంగా నా ఈ తెలంగాణ ఉద్యమంలోని అనేక మందిని ఎట్లా మినిస్టర్ చేసినా నేను కేసీఆర్ని నిలదీస్తున్నా. అటువంటి చర్యల వల్లనే నాలాంటి వాళ్ళు మొత్తం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పక్కకు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేపు పింఛన్ ఇవ్వమని కోరుతా ఉన్నాం మేము ఉద్యమకారులకి. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం లాంటిది, ఇక్కడ అనేక గ్రూపులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లాలోనే ఇప్పటికే ఒకవైపు రేణుకా చౌదరి వర్గం, మరొకవైపు బట్టి విక్రమార్గ వర్గం ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో మీరు ఈ పొంగులేటి వర్గంగా చేరి ఎట్లా సమన్వయం చేసుకుంటారని భావిస్తున్నారు? మేము పొంగులేటి వర్గం అయినా అంతిమంగా మేము కాంగ్రెస్ పార్టీ ఉంటాం. సో కాంగ్రెస్ పార్టీ సముద్రం అని తెలుసు, ఇలా వర్గాలు ఉంటాయని తెలుసు. అయినప్పటికీ కూడా రేపు సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామంటారు, రేపు మేము పార్టీలో చేరినాక మా ప్లేస్లను మేము చెప్తాం. సర్వే ఆధారంగా మాకు వస్తే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది కష్టమైన పనే అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అనేది సర్వజనులు ఉండడానికి అనువైన ప్లేస్. సో అందులో దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనులు అందరికీ అవకాశం ఉంటుంది, పెద్ద అవకాశాలు ఉంటాయి అందులో. అదేవిధంగా ఈ వర్గాలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జరిగినటువంటి అనేక సంఘటనల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మొత్తం కూడా జనాల్ని మర్చిపోయాడు. ఉద్యమకారులకు పెన్షన్ ఏమని అడుగుతా ఉన్నాం, దాన్ని పట్టించుకోలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, దాన్ని ఇవ్వలేదు. అదేవిధంగా ఉద్యమకారులకు డబుల్ బెడ్రూమ్లో అవకాశం ఏమన్నా దాన్ని కల్పించలేదు. అదేవిధంగా మరి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అన్నాడు, ఎస్సీ రిజర్వేషన్ పెంపు అన్నాడు, మరి గిరిజన యూనివర్సిటీ అన్నాడు. అదేవిధంగా ముస్లింలకు 12% రిజర్వేషన్ మర్చిపోయింది, అది ఇవన్నీ కూడా నెరవేరలేదు. కాబట్టి మేమందరం కూడా ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరం కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో అవి వచ్చినట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు రాహుల్ గాంధీ సభ ద్వారా సామాన్య జనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కర్ణాటక తరహా మేనిఫెస్టో ఏమన్నా ఇక్కడ చెప్పే అవకాశం ఉందా? ఇక్కడ ప్రజలకు భరోసించేందుకు ఎటువంటి ప్రయత్నం చేస్తారు? ఆల్రెడీ కర్ణాటక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టినరు. అదేవిధంగా 1200 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ బండ ఉంది, దాన్ని 500 ఇస్తామంటున్నారు. 500,000 రూపాయలు ఎవరి స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇస్తామంటారు. కాబట్టి ఈ పథకాలని మరొకసారి పునరావృత అవకాశం ఉంది. నేను రాహుల్ గాంధీ గారి విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇవాళ ఆరోగ్యంగా లేరు, అదేవిధంగా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య బాధపడుతున్నారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వమని రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నా. మొత్తం మీద మనం చూస్తే ఇక్కడ కాంగ్రెస్ సభ వేదిక వద్ద కోలాహల వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరినట్టుగా చెప్తున్నారు. అదే సందర్భంలో అనేక ప్రాంతాల్లో తమ కార్యకర్తలకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాజకీయ దుమారం లేపుతున్నాయి. ఒకవైపు వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన బ్యారికేట్ల వద్ద దిగిపోయిన తమ అభిమానులు తనకు నేరుగా ఫోన్ చేస్తున్నారని, తమ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ సభ వేదికగా రాహుల్ గాంధీ ఎటువంటి డిక్లరేషన్ చేయబోతున్నారు, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలు తీసుకొచ్చేందుకు ఆయన అమలు చేయనున్న ప్రణాళిక ఏంటి అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వేదిక ద్వారానే రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముసాయిదాను విడుదల చేయనున్నారని ఒక చర్చ సాగుతూ ఉంది. కర్ణాటకలో అమలు చేసిన విధంగానే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఈ వేదిక ద్వారా ఆయన ఒక ప్రకటన చేయనున్నారని చెప్తున్నారు. అయితే రాహుల్ గాంధీ పర్యటన మొత్తం కూడా ఎస్పీజీ పర్యవేక్షణ కొనసాగుతుండటం, భారీ స్థాయిలో ఇక్కడ ఎస్పీజీ అధికారుల బందోబస్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన అంతిమంగా పూర్తి అయ్యే వరకు కూడా ఆయన షెడ్యూల్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఆయన 4 గంటల ప్రాంతంలో ఖమ్మం సభా ప్రాంతానికి చేరుకుంటారని చెప్తున్నా. 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఆయన పిన్ టు పిన్ ప్రోగ్రామ్ మాత్రం ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు. ఆయన ఏ సమయంలో డ్యాష్ మీదకి వస్తారో, ఎప్పుడు ప్రసంగిస్తారనే అంశంపై మాత్రం ఒక సస్పెన్స్ వాతావరణం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ రాహుల్ గాంధీ ఖమ్మం సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటన అంశంపై మాత్రం ఇప్పుడు సర్వంతర ఉత్కంఠ నెలకొంది. ఓటు స్టూడియో. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగేందర్.